ఆంబోతుల మాదిరిగా మీద పడిపోతున్నారు, ఆంబోతుల మాదిరిగా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మాట్లాడితే లేకపోతే ఎద్దుల మాదిరిగా ఉన్నారని. నీతో పాటు గెలిచిన తోటి శాసనసభ్యులు మేమందరం, నువ్వు ఏ విధంగా శాసనసభ్యుడు అయ్యావో, 2 లక్షల మంది ప్రజలు ఎన్నుకుంటే మేము శాసనసభ్యులు అయ్యాము, మమ్మల్ని ఆంబోతులో లేకపోతే ఎద్దులని సంస్కారం లేకుండా నువ్వు మాట్లాడడం అది నీకే వదిలేస్తున్నాను చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కన్ను ఆర్పకుండా ఊసర వెళ్ళిలాగా అబద్ధాలు చెప్పే నువ్వు ఆంబోతువో, లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న మేమందరం ఆంబోతులో రాష్ట్ర ప్రజలు మొన్ననే తీర్పిచ్చారు, మళ్ళీ ఇంకోటి మాటలు మాట్లాడుతున్నావు, మీ ఎమ్మెల్సీని లేదో మేమేదో ప్రలోభాలు పెడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు. ఒక మాట అయితే చెప్తున్నాను, నీ దగ్గర ఉన్న ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము గేట్లు తెరిస్తే నీ పక్కన నీ బామ్మద్ది నీ కొడుకు తప్పితే ఎవరు ఉండరని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్న ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నారు కాబట్టే నీ వెనకాల నీ ఎమ్మెల్సీలు వాళ్ళందరూ ఉన్నారు, నీ ఎమ్మెల్యేలు ఉన్నారు తప్పించి, ఆయన కానీ గేట్లు ఓపెన్ చేస్తే నీ వెనకాల నీ బామ్మద్ది నీ కొడుకు తప్పితే ఎవరు ఉండరని చెప్పేసి తెలియజేసుకుంటూ, నువ్వు పప్పులాగా వ్యవహరించు మండలి జరుగుతుండగా లోకేష్ని నేను చెప్తున్నాను. అదేవిధంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సభకి మంత్రులు మద్యం సేవించి వచ్చారు, అదేవిధంగా మంత్రులందరూ టెర్రరిస్టులుగా బిహేవ్ చేశారని చెప్పేసి యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నాడు. నీకన్నా టెర్రరిస్ట్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి నేను నిన్ను అడుగుతున్నాను. ఈ తూర్పుగోదావరి జిల్లాలో తునిలో తూర్పుగోదావరి జిల్లాలో అందరికీ తెలుసు నీ టెర్రరిజం గురించి. ఆనాడు కాపునాడు ఉద్యమంలో ఎస్పీని ఏఎస్పీని వేసుకుని నువ్వు ఈ జిల్లాను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసావో ఈ జిల్లా వాసులు అందరికీ తెలుసు. అందుకే నిన్ను నీ తమ్ముడిని తున్నించే కాకుండా జిల్లా నుంచి కూడా తరిమి తరిమి కొట్టారు, అదొకసారి గుర్తెరిగితే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. నీకు మంత్రులను టెర్రరిస్టులని మాట నీకు ఏ విధంగా వచ్చిందో నాకు తెలియదు. నువ్వు ఒక దేశ ద్రోహితో సమానం, ఎందుకంటే గౌరవ ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన దేశ ద్రోహివి నువ్వు. రామకృష్ణుడు నీ మాటలు కొద్దిగా జాగ్రత్తగా పొదుపుగా వాడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రోజున మీరు మీ శాసనసభ కార్యాలయంలో నీ ఎమ్మెల్సీలు అందరినీ బిజ్జివాడ రౌడీయిజం అంటే ఏటో చూపించారు, శభాషను మెచ్చుకున్న తీరు నీకు గుర్తులేదా? ఈ రాష్ట్ర ప్రజలందరూ సోషల్ మీడియాలో దాన్ని క్లియర్గా చూశారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కన్ను ఆర్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమం నువ్వు పెట్టావు. నీ నోటితో నువ్వు అన్నావు సభాష్ బిజవాడ రౌడీల్లా బిహేవ్ చేశారని చెప్పేసి నువ్వు నీ నోటితో నేను అన్నదే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు నీ మంది నీ 20 మంది 30 మంది నీ వెనకాల ఉండే మనుషుల కోసం ఈ రాష్ట్ర మండలిని తప్పుదోవ పట్టిస్తున్నావు, నీకు అక్కడ సంఖ్యాబలం ఉందని చెప్పేసి. కానీ ఒక మాట అయితే చెప్తున్నాను, నీ వెనకాలన్న నీ బెనామీల కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో పన్నులు కట్టట్లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం పన్నులు కడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ నీ వెనకాల కొన్న భూములు కొన్న బెనామీల కోసం ఎవరో పన్నులు కట్టి పరిస్థితులు లేరు. వాళ్ళందరికీ కూడా అర్థమైంది అమరావతి పరిస్థితి ఏంటన్నది క్లియర్గా అర్థమైంది. ఏ పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్ర ప్రజలెవరూ కూడా అమరావతి క్యాపిటల్గా ఒప్పుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలెవరూ కూడా లేరు. నీ బినామీల కోసం ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళ కష్టాన్ని త్యాగం చేసే పరిస్థితులు లేరని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. టీడీపీ సభ్యులు అనుసరించిన తీరు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. మండలంటే సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉండాలి, కానీ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకునే విధంగా మండలి ఉండకూడదు. ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెడితే మండలిలో 71 రూల్ ప్రకారం దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 51% ఓట్లు, 86% సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఆశీర్వదించారు. ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం రాజధానిని వికేంద్రీకరించాలి అని
జగన్ గారు ప్రయత్నిస్తుంటే, ఈ రాష్ట్ర ప్రజలందరూ దాన్ని ఆహ్వానిస్తుంటే, శాసన మండలిలో టీడీపీ పెద్దలు దాన్ని అడ్డుకోవడానికి ఎన్నో కుయుక్తులు పన్నారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గ్యాలరీలో కూర్చొని శాసనమండలి చైర్మన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాను నేను. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే శాసన మండలిలో అటెండర్గా కూడా పనిచేయడు. ఎందుకంటే ఆయన శాసనమండలిలో ఆయన వ్యవహరించిన తీరు మనం చూసాం. ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలన్నది, ఒక యువ నాయకుడు ఏ విధంగా ఉండాలన్నది నువ్వు చూసి నేర్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని